హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ జో నేనండి మీ జ్యోత్స్నామిల్లేని ఈరోజు ముచ్చటగా థర్డ్ డే ట్రిప్లోకి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడే 9:00 చెక్అవుట్ చేసేసాము ఇంకా ఇక్కడే బీచ్ హౌస్ బ్యాక్ యార్డ్లోనే ఉన్నాము సో యూ కెన్ సీ ద బీచ్ ఫ్రమ్ హియర్ సో ఇక్కడి నుంచి ఇప్పుడు మేమైతే డైరెక్ట్గా క్యాంపింగ్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాము జస్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇప్పుడే లైట్గా బ్రేక్ఫాస్ట్ కాఫీ టీలు అయిపోయినాయి క్రోసాన్స్ మఫిన్స్ ఏవో తెచ్చుకోవాలి మరి తినేసాము లంచ్ ప్యాక్ చేసుకునేసాము పిల్లలు ఉన్నారు కదా సో బయట ఫుడ్ అంటే కొంచెం కష్టం కదా అని ప్యాక్ చేసేసుకున్నాము కుకింగ్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ డన్ చెక్అవుట్ ఈజ్ ఆల్సో డన్ నౌ వీఆర్ అబౌట్ టు స్టార్ట్ ఇప్పుడు ఈ రోజు ప్లాన్ ఏంటంటే క్యాంపింగ్ గ్రౌండ్స్కి వెళ్ళాలి సో ఆన్ ద వేలో హరికేన్ రిడ్జ్ అండ్ దెర్ ఈస్ వన్ మోర్ బీచ్ ఐ థింక్ ఇట్ విల్ బి రూబీ బీచ్ అని అనుకుంటున్నాము బట్ యా ఒక బీచ్కి అయితే వెళ్తాము అండ్ హరికేన్ రిడ్జ్ అని అక్కడికి వెళ్తాము సో నెక్స్ట్ టు దట్ స్ట్రైట్ టు క్యాంపింగ్ గ్రౌండ్స్ సో అదండి ఇవాళ ప్లాన్ అయితే లెట్స్ గో సో ఇప్పుడే రియాల్టో బీచ్కి అయితే రీచ్ అయ్యామండి విస్సు కూడా కొంచెం యాక్టివ్ అయ్యింది నిద్రపోయి లేచి విస్సు ఏం తింటావు బా చెప్పు బిర్యానీ కావాలంట తనకి చెప్పు సో మేమైతే తినేదానికి ఒక ప్లేస్ స్పాట్ చూసుకొని అక్కడికి వెళ్ళి ఫస్ట్ స్టార్ట్ చేసి ఫుడ్ తర్వాత బీచ్ లోపలికి ఎంటర్ అవ్వాలని ప్రస్తుతానికి ప్లాన్ అండి సో లంచ్ చేసేసి ఇప్పుడే బీచ్ వైపు వచ్చామండి అటువైపు అక్కడ కూర్చునేకి వీలుగా ఉండిందని అక్కడ చెక్కల మీదనే కూర్చునేసాము సో ఇప్పుడైతే బీచ్ వ్యూ అండ్ అలలు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఇందాక మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో కనిపించిన చెట్లు ఇవే అండి ఇలా రైట్కి వస్తే ఇక్కడ బీచ్ వావ్ అక్కడ ఒక గుట్టలాగా బాగా ఉంది కదా సో ఇలా చూస్తే పెద్ద పెద్ద అలలు వావ్ అసలు మామూలుగా ఇసుక ఉంటుంది కదండి బీచ్లో ఇక్కడ చూడండి ఇసుక కాదు గుల్ల చిన్న చిన్నగా గుల్ల ఉంది అట్లా అక్కడికి వెళ్తే అక్కడ పెబల్ స్టోన్స్ లాగా ఉన్నాయి అండ్ మా వాళ్ళందరూ ముందెళ్తూ ఉన్నారు అక్కడ దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు ద బీచ్ అక్కడ చూస్తా అంటే గట్టులాగా కనిపిస్తా ఉంది అది యాక్చువల్లీ ఐలాండ్ అని అంటారు కదా నాకైతే దాన్ని చూస్తా అంటే యూజువల్గా ఎవరికైనా దాన్ని అట్లాంటి వాటిని చూస్తే హాలిడే స్పాట్ అయితే గుర్తొస్తుంది నాకైతే మన విఠలాచార్య మూవీస్లో చూపిస్తుంటారు కదండి యూజువల్లీ క్లైమాక్స్ సీన్స్లో ఉంటుంది బట్ యా విఠలాచార్య మూవీస్లో చెప్తుంటారు కదా ఒంటి కన్ను రాక్షసి అండ్ ఒంటి మిట్ట మేడ సంథింగ్ లైక్ దట్ సో అక్కడికి వెళ్ళి తీసుకురావాలి అంటే అక్కడికి వెళ్ళి రాక్షసుని చంపి తీసుకురావాలి నాకు ఆ స్టోరీస్ గుర్తొస్తున్నాయి ఇక్కడికి వస్తే ఇది చూస్తూ ఉంటే యూజువల్గా బీచెస్లో శాండ్ ఉంటుంది కదండి ఆ మట్టిలో కాళ్ళు పెడితే కొంచెం లోపలికి దిగబడుతూ అలా ఉంటుంది నడిచే కొంచెం కష్టమవుతుంది బట్ ఈ రియాల్టో బీచ్లో అయితే స్టార్టింగ్లో నేలలాగే చాలా గట్టిగా ఉంది ఇసుక అండ్ ఆఫ్టర్ దట్ చిన్న చిన్న గులక తర్వాత పెద్ద గులక అలా ఉంది అన్నమాట ఈ రియాల్టో బీచ్లో కూడా కొంచెం దూరం ముందుకు నడిస్తే మాకు ఒక చిన్న కాల్వ లాగా కనిపించిందండి ఆ వాటర్ సముద్రంలోకి ఫ్లో అవుతూ ఉంది ఈ కాల్వ అయితే ప్రతిగా కనిపించిందండి ఈ కాల్వకి ఆనుకొని పెబ్బల్స్ ఉన్నాయండి సో ఇంకా పెబ్బల్స్ తీసుకొని విస్సు వాటర్లోకి త్రో చేస్తూ కాల్వలోకి ఎంజాయ్ చేస్తూనింది మేము తనని అయితే డిస్టర్బ్ చేయలేదు అండ్ ఆల్సో తనని తీసుకొని ఎత్తుకొని అంత దూరం నడవటం అంటే కూడా కొంచెం కష్టంగా ఉండింది సో అన్ని విధాలుగా ఇదే సేఫ్ అండ్ కంఫర్ట్ అని మేము ఇక్కడే ఆగిపోయాము నేను మార్నింగ్ ఆ
అన్నా విసు ప్లీజ్ కమ్ అన్నా రానన్నా నాన్న ప్లీజ్ నాన్న రానన్నా అదే అండి సో సముద్రం అక్కడ ఉంది సో సముద్రం వాటర్ ఫుల్లీ వాటర్ పక్కన చూస్తే ఇక్కడ ఒక చిన్న కాలువ లాగా ఒకటి ఉంది అక్కడ కొంచెం వాటర్ వెళ్తూ ఉంది చిన్న ఫ్లో తర్వాత పెద్ద పెద్ద స్టోన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి స్టోన్స్ దగ్గర కొంచెం అలా కాలుతా అనగానే వాటర్ వస్తుంది అండ్ స్టోన్స్ దగ్గర నుంచి కొంచెం నాలుగు అడుగులు వేస్తే ఇక్కడ ఇక్కడ కొంచెం మట్టి ఐ మీన్ ఇసుక అండ్ గుల్క గుల్ల రెండు ఉన్నాయి అక్కడ కొంచెం ఇలా త్రవ్వి చూస్తే కూడా ఐ యామ్ సీయింగ్ వాటర్ ఏదో నాకు కొంచెం వెరైటీగా అనిపించిందండి కొంచెం బాగా అనిపించింది అందుకే జస్ట్ షోయింగ్ యూ గైస్ విసు అయితే దాంట్లో చేయి పెట్టి మరీ లోడుతా ఉంది వి హ్యావ్ టు వాష్ హర్ నౌ హ్యాండ్స్ అంతా మట్టి చేసేసుకునింది బా తుడుచుకో గుడ్ జాబ్ హిప్ హిప్ బాగా హిప్ 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 నాకైతే ఇది ఎలా జరుగుతుందనేది అర్థం కాలేదండి మేబీ చుట్టుపక్కల వాటర్ కంటెంట్ అదే మనకి సముద్రము ఇటువైపు కాలువ ఇవన్నీ ఉండటం వల్ల ఆటోమేటిక్గా ఇటు సైడ్ కూడా పక్కనున్న భూమిలో కూడా వాటర్ ఊరుతా ఉందా ఏంటా అని అనిపించింది ఒకవేళ మీకు కనుక దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆర్ ఐడియా ఉంటే నాతో అయితే తప్పకుండా షేర్ చేయండి కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి బాలాజీ అండ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ట్రైల్లో హోలింద వాల్ వరకు వెళ్ళారండి ఈ పిక్లో బాలాజీ వెనకాల ఉన్నదే హోలింద వాల్ ఇంకా అక్కడ తీసిన వీడియోస్ అండ్ ఫొటోస్ ఇవ్వండి నెక్స్ట్ మనకి ఒక పిక్చర్ వస్తుంది ఆ పిక్చర్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో నాకు చెప్పండి ఈ పిక్చరే అండి ఈ చెట్టు వినాయకుని లాగే ఉంది కదా రియాల్టో బీచ్ నుంచి స్టార్ట్ అయిపోయామండి వెళ్తూ ఉంటే ఆన్ ద వేలో మాకు ఒక అద్భుతమైన లేక్ కనిపించిందండి అది ఇదే మీరు చూస్తున్నారు కదా రోడ్డు పక్కనే ఒక పెద్ద లేక్ లేక్ వచ్చేసి చుట్టూరా కొండల మధ్యలో ఉండటము అండ్ ఇటు సైడ్ రోడ్డుకి ఇటు సైడ్ అయితే చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఇట్ వాస్ టూ గుడ్ అండి చాలా అద్భుతంగా అనిపించింది ఈ లేక్ అయితే లేక్ పేరు క్రెసెంట్ లేక్ మేము లాస్ట్ టైం ఒలింపిక్ నేషనల్ పార్క్ వెళ్ళినప్పుడు ప్రెజెంట్ లేక్ దగ్గరకు వచ్చినప్పటికీ చీకటి అయిపోయిందండి సో మేము ఈ వ్యూ అయితే మిస్ అయ్యాము ఈసారి మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది మేమైతే మిస్ అవ్వలేదు ఈసారి మీకు కూడా మిస్ కాకుండా చూపిస్తున్నాను ఇది ఇంత అద్భుతమైన లేక్ కనిపిస్తే అండ్ వ్యూ పాయింట్ కూడా అక్కడ పెట్టుంటే ఆగాలి కదండి మరి ఆగి ఫొటోస్ అయితే దిగాలి కదండి లేకపోతే చాలా మిస్ అయినట్లే ఆరాంగా పిక్స్ దిగామండి లేక్ క్రెసెంట్ దగ్గర అయితే కొన్ని పిక్స్ దిగామండి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము ఎందుకంటే మేము ఆల్రెడీ బిహైండ్ ద షెడ్యూల్ ఉన్నాము హరికేన్ రిడ్జ్ని కూడా తీసేసాము ఇవాళ ప్లాన్లో నుంచి ఎందుకంటే రియాల్టో బీచ్ దగ్గర మేము కాస్త ఎక్కువ టైమే స్పెండ్ చేసాము మాకు చాలా నచ్చటం వల్ల అండ్
ఇప్పుడైతే మేము సేఫ్ వేకి వెళ్తున్నాము. ఇందాక రియాల్టో బీచ్ నుంచి స్టార్ట్ అయ్యాము, కాకపోతే ఆ సరౌండింగ్స్ లో మాకు సేఫ్ వే ఏమీ లేదు. క్యాంపింగ్ కి మాకు కిరోసిన్ అండ్ ఐ మీన్ క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి క్యాంపింగ్ దగ్గర కిరోసిన్ అవసరం ఉంది. నిన్న నైట్ మేము బీచ్ లో చాలా వరకు ఉన్న కిరోసిన్ వాడేసాము, కొద్దిగానే ఉంది, అది సరిపోదు. అండ్ ఫైర్ వుడ్ అయితే ఉంది, బట్ వాటర్ బాటిల్స్ అండ్ అదర్ చిన్న పెట్టి స్టఫ్స్ అయితే కొనాల్సినవి ఉంది మాకు. అందుకని మేము ఇప్పుడు సేఫ్ వే పెట్టుకున్నాము. అది ఇంకా పోర్ట్ ఏంజెల్స్ దగ్గరే, ఆ దగ్గరలోనే దొరికింది అనమాట మాకు గూగుల్ మ్యాప్స్ లో. సో అక్కడికి హెడ్ అవుతున్నాం మేము ఇప్పుడు, హెడింగ్ టువార్డ్స్ సేఫ్ వే నియర్ పోర్ట్ ఏంజెల్స్. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి క్యాంపింగ్ గ్రౌండ్స్ కూడా దగ్గరే. అగైన్ క్యాంపింగ్ ఇస్ గోన్ బి నియర్ ద బీచ్, సో దట్స్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ నాకైతే. సో మళ్ళీ బీచ్ దగ్గరే గడపబోతున్నాము. సో యా, ఇప్పుడైతే మేము లైక్ ప్రెసెంట్ దగ్గర దిగి కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాము, మరి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినాము. అదైతే చాలా పెద్ద బీచ్గా ఉంది, ఐమ్ సారీ చాలా పెద్ద లేక్గా ఉంది. చూసినంత దూరం వస్తూనే ఉంది అసలుకి, చుట్టూ కొండలు, ఈ పక్క రోడ్డు, అటు సైడ్ వచ్చి క్రెసెంట్ లేక్. ఇట్ వాజ్ లైక్ కన్నుల విందుగా ఉండింది అసలు ఆ లేక్ చూడటానికి. చాలా ప్రెట్టీగా ఉండే గ్రీన్ ట్రీస్ అంతా బాగా పచ్చగా పొడవాటి ట్రీస్ ఉంటాయి కొండల మీద అండ్ చుట్టుపక్కల. ఆ వాటర్ కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉండిందండి. సో చాలా చాలా బాగా అనిపించింది. ఇవాళ బీచ్ దగ్గర కూడా చాలా ప్లెజెంట్ టైమ్, అక్కడ కూర్చొని కాసేపు స్టోన్స్ విసరడము, విసుతో ఆడుకోవటము. అండ్ విసు అయితే టూ మచ్ ఎంజాయ్ చేసింది అసలు అంతా తనకి. అంటే లాస్ట్ టైం బీచ్కి వెళ్ళినాము, అప్పుడు తను ఇంకా యంగ్గా ఉండింది, అది ఇంకా చిన్నగా ఉండే కాబట్టి కొంచెం యూనో కొంచెం ఎంజాయ్ చేసింది. కానీ ఈసారి మాత్రం అసలు భలే, అసలు పరిగెత్తడము, తను ఫుల్ పీక్స్గా ఎంజాయ్ చేసింది అసలు పీక్స్లో. సో యా, సో సేఫ్ వేకి వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాంపింగ్ గ్రౌండ్స్ అండ్ ఇంకా వెళ్ళడము. సో ఇప్పుడే సేఫ్ వేకి అయితే వచ్చామండి. ఆన్ ద వేలో అక్కడ ఒక కోట్ అయితే చూశాను, అది ఇప్పుడు మీకు కొంచెం అంటే అప్పుడు వచ్చేటప్పుడు ఫాస్ట్ గా వచ్చేయడం వల్ల నేను ఫోటో ఆర్ వీడియో తీయలేకపోయాను. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడ సేఫ్ వే వచ్చేసి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ నాకు పార్కింగ్ దొరికింది సేఫ్ వేలో. సో నేను ఇప్పుడైతే మీకు రైట్ నా చూపిస్తాను, ఇక్కడ చూడండి. 6 అయింది ఎగ్జాక్ట్ గా ఈవినింగ్, సౌండ్ వస్తుంది. ఓకే, వాల్ క్లాక్ వెనకాల టిక్ అయిన సౌండ్ వచ్చింది, నేను తిప్పిస్తాను చూడండి కెమెరా. ఇది కోర్ట్ బిల్డింగ్ అండి, దీనికి క్లాక్ టవర్ కూడా ఉంది. పార్క్ చేసినప్పుడు 6 అయింది కదా, ఇప్పుడు మేము బయలుదేరేటప్పటికి 6:15 అయింది. మా క్యాంపింగ్ అయితే పోర్ట్ టౌన్ సెంటర్ లో అండి. మొత్తానికైతే క్యాంప్ గ్రౌండ్స్ కి రీచ్ అయిపోయాము, మా స్పాట్ వైపుగా డ్రైవ్ చేస్తున్నాము. కొన్ని అయితే ఎంప్టీ స్పాట్స్ ఉన్నాయి, చాలా వరకు అందరూ ఆర్వీస్ తీసుకొచ్చుకున్నారండి. ఆర్వీస్ అంటే అదేండి, మనకి సినిమా వాళ్ళకి క్యారవాన్స్ ఇస్తుంటారు కదా, అలాంటివి అనమాట. మొత్తం బాత్రూమ్ అన్నీ అందులోనే ఉంటాయి, పడుకోవడానికి బెడ్ ఐ మీన్ మ్యాట్రెస్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 7:30 అలా అయిందండి క్యాంప్ గ్రౌండ్స్ దగ్గరికి. చీకటి పడిపోతుందేమో అని టెంట్ అయితే వేసేసాం అందరము కలిసి. అండ్ నౌ ఐ మీన్ మాకైతే ఎక్స్పర్టైజ్ లేదు, అసలుకి ఎప్పుడు రాలేదు క్యాంపింగ్కి. సో ఫ్రెండ్ వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టెంట్ అంతా కూడా కొంచెం ఫాస్ట్గానే అయింది. ఇట్ టుక్స్ అబౌట్ 30 మినిట్స్, రఫ్లీ 30 మినిట్స్ అయితే పట్టింది మొత్తం కంప్లీట్ అవ్వడానికి, బట్ క్విక్గానే అయ్యిందని చెప్పాలి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడైతే చూపిస్తాను అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారు, జస్ట్ చూపిస్తాను మీకు. అన్నాను కూడా ఇషానాను విసు అను ప్లేట్ తీసుకున్నాను, నువ్వు ఇషాన్ టేక్ ద ప్లేట్. పిల్లలు కార్న్స్ గ్రిల్ చేస్తున్నారండి,
ఇక్కడైతే తండూరి చికెన్ కి మారినేషన్ అవుతుంది ఇవైతే మసాలా వెజ్జీ బర్గర్స్ అండ్ తండూరి నాన్స్ అండి ఇవి ట్రేడర్స్ జోల్లో దొరికాయి మాకు ఇవి తీసుకెళ్లి జస్ట్ అక్కడ గ్రిల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా టేబుల్ పైన మొత్తం సానిటైజ్ చేసి తర్వాత టేబుల్ క్లాత్ పరిచి మిగతావన్నీ పెట్టామండి ఇంకా క్యాంప్ ఫైర్ వేసుకున్నాము ఇదైతే టెంట్ అండి ఫైనల్ ప్రొడక్ట్ ఇది వేసేటప్పుడు మేము సాయి అన్నకి హెల్ప్ మాత్రమే చేసాము మొత్తం తనే లీడ్ చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ మంచి లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన వీడియోస్ అన్నిటినీ షేర్ చేసుకోండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా అలాగైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మా ఫస్ట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అది కూడా ఓషన్ పక్కనే క్యాంపింగ్ స్పాట్ అవ్వడం అండ్ దాని విశేషాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు యూ గైస్ టేక్ కేర్ జ్యోత్స్న సైనింగ్ ఆఫ్ బై బై